హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రివేణి సారమ్ హార్ట్ఫుల్ ఐడియాస్. హలో అండి, అందరికీ నమస్తే. ఇదైతే 9th డే ఆఫ్ ఐఎఫ్ డైట్లో ఉన్నాం కదా. సో 9th డేలో నా లంచ్ వచ్చేసి 11:30 to 12 మధ్యలో చేస్తున్నాను. నేను ఈరోజు కూడా కోడో మిల్లెట్ తీసుకుంటున్నాను. దానికి కాంబినేషన్గా పాలక్ దాల్ పాలకూర పప్పు తీసుకుంటున్నాను. అలాగే కీరా అండ్ క్యారెట్ సలాడ్ అనమాట. నేను పప్పు ఒక సగం రైస్లోకి కలుపుకొని సగం రైస్లోకి బటర్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. సమ్మర్ వచ్చేసింది కాబట్టి బటర్ మిల్క్ కంపల్సరీగా తీసుకోవాలన్నమాట. సో ఇది నా లంచ్ అయితే. ఇది టీ టైము, 3:30 to 4 మధ్యలో ఉంటుంది. ఈరోజు నేను 4 తీసుకున్నాను. కాఫీ తీసుకున్నాను ఒక హాఫ్ కప్ వచ్చేసి. అండ్ ఇది డిన్నర్ అనమాట. డిన్నర్లోకి వచ్చేసి నేను నిన్న మీకు చూపించారు కదా గుంట పునుగులు వేసిన బ్యాటర్ ఏదైతే ఉందో, బొబ్బర్లు పెసల బ్యాటరు, సో సేమ్ అనమాట. దాంట్లోకి నేను క్యారెట్ అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకొని దోశలాగా అంటే దిబ్బ రొట్టె టైప్లో వేసుకుంటున్నాను. పల్చగా 2 గరిటలు వేసుకొని సిమ్లో తక్కువ ఆయిల్లో వేసుకొని అలా అలా పల్చగా పరుచుకొని మూత పెట్టుకొని 2 వైపులా కూడా కాల్చుకుంటున్నాను అనమాట. చాలా తక్కువ ఆయిల్ వేసి కాల్చాను. అసలు ఇది టిఫిన్ అయితే అలా ఉందంటే హాయిగా ఉంది. ఒక దోశ కొంచెం ఎక్కువ తిన్నా కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదనమాట. ఇది నేనైతే 2 దోశలు తీసుకున్నాను, చూసారు కదా. దాంట్లో కాంబినేషన్గా నలకారం తీసుకున్నాను, కొంచెం అంతా నెయ్యి వేసుకున్నాను. సో అదనమాట ఈరోజు నా డిన్నర్. అయితే మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు తప్ప కమెంట్ కానీ లైక్ కానీ ఎవరు చేయట్లేదు. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్.